హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఏపీలో కూటమి గెలిచిన చంద్రబాబుకు కష్టాలేనా? ఇది చాలా కీలకమైన సందేహమే. టన్నుల కొద్దీ డౌట్లను మోసుకొచ్చే విషయం ఇందులో ఉంది. కూటమి గెలుపు ఒక ఎత్తైతే 5 ఏళ్ల పాటు అది అధికారంలో నిలదొక్కుకోవడమే అసలైన ఎత్తు. ఈసారి ఎన్నికలు భీకరంగా సాగాయి. అందువల్ల గెలిచినా ఓడినా వైసీపీ టీడీపీ కూటమిల మధ్య పెద్దగా నెంబర్ల తేడా ఉండదని అంటున్నారు. అంటే బొటాబొటి మెజారిటీతో ప్రభుత్వాన్ని నడపాలి. టీడీపీ కూటమి వరకు తీసుకుంటే ఇది ఇంకా కష్టమన్నది కూడా ఉన్నమాట. ఎందుకంటే అందులో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్, అలాగే బీజేపీ కూడా భాగస్వామిగా ఉంది. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. దాంతో బీజేపీ పెద్దన్న పాత్ర ఏపీలో పోషించడం ఖాయమని అంటున్నారు. ఇక చూస్తే ఏపీలో చాలా సర్వేలలో టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని చెబుతున్న వైనం కనిపిస్తోంది. టీడీపీ కూటమి గెలుపు వెనుక జనసేన బలం ఉంటుందని అంటున్నారు. అంటే ఒక బలమైన సామాజిక వర్గం దన్ను ఈసారి కూటమి వైపు ఉందని అంటున్నారు. అలాగే వైసీపీ కేడర్ కూడా ఈసారి పూర్తి స్థాయిలో పనిచేయలేదని అంటున్నారు. దాని ఫలితంగా కూడా కూటమి గెలుపు సాధ్యమని అంటున్నారు. కాపులు టీడీపీ కూటమికి అండగా ఉన్నారు అన్నది కూడా మరో విశ్లేషణగా ఉంది. అయితే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినా ఎంతవరకు దానిని పని చేయనిస్తారు అన్నదే చర్చ. దానికి ఉదాహరణగా తాజాగా కర్ణాటక మాజీ సీఎం బొమ్మాయి ఇచ్చిన ఒక స్టేట్మెంట్. ఆయన అన్నదానిని బట్టి చూస్తే కనుక మూడవసారి కేంద్రంలో మోడీ అధికారం చేపడితే చాలా కీలకమైన పరిణామాలు సంభవిస్తాయని బాంబు ఒకటి పేల్చారు. ఇక ఆయన చెప్పిన మరో జోస్యం ఏంటంటే కర్ణాటకలో కాంగ్రెస్లో భారీ చీలిక వచ్చి ఆ ప్రభుత్వం కూలిపోతుందని. ఈ మాటలు వింటూ ఉంటే మహారాష్ట్రలో ఆ మధ్య జరిగిన పరిణామాలు గుర్తుకొస్తున్నాయి. అక్కడ శివసేనను నిలువున చీల్చేసి ఏకంగా ఆ గుర్తునే చీలిక పార్టీకి ఇచ్చేలా చూసి చీలిక నాయకుడు అయిన ఏక్నాథ్ షిండేను తమ వైపునకు తిప్పుకుని, అంతేకాదు బలమైన ఎన్సీపీ పార్టీని చీల్చేసి శరద్ పవార్ మేనల్లుడినే తన వైపునకు తిప్పుకుంది. మోడీ కనుక మూడవసారి గెలిస్తే దేశంలోని బీజేపీ ఇతర ప్రభుత్వాలనే టార్గెట్ చేస్తారని అంటున్నారు. ఆ దిశగా మోడీ అమిత్ షా ప్లాన్స్ ఉంటాయని పెద్ద ఎత్తున చర్చ అయితే సాగుతోంది. అలా చూసుకుంటే కనుక ఏపీలో టీడీపీ కూటమి గెలిచినా మోడీ చెప్పినట్లే ఆ ప్రభుత్వం పనిచేయాల్సి ఉంటుందని అంటున్నారు. కేంద్రంలో పెద్దన్న పాత్రలో మోడీ ఉంటే ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వాన్ని నియంత్రించి తీరుతారని అంటున్నారు. మోడీ చెప్పినట్లు వినేందుకు ఏపీలో సీనియర్ నేతగా ఉన్న చంద్రబాబు వినరని అంటున్నారు. ఎందుకంటే ఆయనకు సొంత విజన్ ఉంది. ఆయన ఆలోచనల మేరకే పాలన చేస్తారు తప్ప ఇప్పటిదాకా పాలనలో ఇతరుల జోక్యాలను చంద్రబాబు అసలు సహించే ప్రసక్తే లేదని ఆయన పనితీరును చూస్తే అర్థమవుతుంది. అలాంటిది మోడీ మాట వినకుండా చంద్రబాబు దూకుడుగా ముందుకు వెళితే అప్పుడు ఏపీలో టీడీపీ కూటమి కూడా కేంద్రానికి టార్గెట్ అవుతుందని అంటున్నారు. అలా చంద్రబాబు వినని పక్షంలో ఆయన సీఎం కుర్చీకే ఎసరు పెట్టేలా ఆపరేషన్ ఏపీ అంటూ బీజేపీ యాక్షన్ ప్లాన్ రెడీగా ఉంటుందని అంటున్నారు. ఇటు జనసేన బీజేపీ చేతుల్లో ఉంది. జనసేనను ముందుకు తెచ్చి ఆ పార్టీ తరఫున పవన్ని సీఎంగా చేయడానికి కూడా బీజేపీ వెనకాడదు అని అంటున్నారు. ఎంత ఓడినా వైసీపీకి 70 దాకా ఎమ్మెల్యే సీట్లు వస్తాయని అంచనా ఉంది. కాబట్టి ఆ నెంబర్ని అడ్డం పెట్టుకుని ఏపీలో బీజేపీ తనదైన మార్క్ ప్రభుత్వాన్ని స్థాపించే దిశగా కూడా దూకుడు చేసినా చేస్తుందని అంటున్నారు. ఏపీలో టీడీపీ వైపు ఉన్న కమ్మలు, వైసీపీ వైపు ఉన్న రెడ్లు, జనసేన వైపు ఉన్న కాపులు, ఇలా బలమైన ఈ 3 సామాజిక వర్గాలు కూడా బీజేపీకి కావాలని అంటున్నారు. ఇక బీజేపీకి మరో ప్లాన్ కూడా ఉందని అంటున్నారు. జనసేనకు ఎన్ని సీట్లు వచ్చినా ఆ పార్టీని బీజేపీలో విలీనం చేసుకోవడం ద్వారా ఒక్కసారిగా బలాన్ని ఏపీ అసెంబ్లీలో పెంచుకుని బీజేపీ ప్రభుత్వాన్ని శాంతం స్థాపించినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. అంతేకాదు జనసేనను విలీనం చేసుకోవడం ద్వారా కాపులను తమ పార్టీ వైపుగా తిప్పుకునే మాస్టర్ ప్లాన్ కూడా బీజేపీకి ఉందని అంటున్నారు. ఇదంతా ఒక ప్లాన్గా రెడీ చేసుకుని పెట్టుకున్నారన్నది ఢిల్లీ వర్గాలలో జరుగుతున్న ప్రచారంగా ఉంది అంటున్నారు. నిజానికి చంద్రబాబు అంటే పెద్దగా ఇష్టం లేని మోడీ కూటమిలోకి పొత్తులోకి వచ్చారు అంటేనే పెద్ద ప్లాన్తో అని అంటున్నారు. ఏపీ రాజకీయాలలో నేరుగా బీజేపీ గెలిచింది లేదు. ఆ పార్టీ 100 కంటే తక్కువ ఓట్లతో ఎప్పటికీ అధికారం చేపట్టదు అన్నది ఒక ప్రశ్నగా ఉంది. అందువల్ల షార్ట్ కట్ మెథడ్స్లోనే బీజేపీ ఏపీలో రాజ్యాధికారం దిశగా అడుగులు వేయవచ్చని అంటున్నారు. దానికి విభజన ఏపీలో 10 ఏళ్ల తరువాత రాజకీయ పరిణామాలు పూర్తిగా ఈసారి అనుకూలించేలా ఉన్నాయని అంటున్నారు. ఏపీలో 2 బలమైన ప్రాంతీయ పార్టీలను కంట్రోల్లో పెట్టడం, జనసేనను విలీనం చేసుకోవడం ద్వారా ఎన్నికల ఫలితాల తరువాత బీజేపీ నయా గేమ్ స్టార్ట్ చేస్తుందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.